అడవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం సమస్తంను సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు హలో మిత్రులరా ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మొక్క గురించి అంటే అంతరించిపోయే మొక్క కాదు బలైపోతున్న మొక్కను మీకు చూపిస్తున్నాను ఇది కల్బంద చెట్టు అంటారు లేదా అల్వేరా చెట్టు అంటారు రకరక ప్రాంతాలలో రకరకాలైన పేర్లతో ఈ చెట్టును పిలుస్తారు మిత్తులారా ఈ చెట్టును గూర్చి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు ఈ చెట్టు వైద్య విషయమునందు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంది ఈ యొక్క మొక్కలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంది ఈ యొక్క మొక్క నుంచి తయారు చేయబడిన మెడిసిన్స్ ఎన్ని రకాలుగా ఉందంటే అది మీకే తెలుసు వీటి నుంచి తయారు చేయబడిన ఆయిల్ మింట్లు ఉన్నాయి టానిక్లు ఉన్నాయి లేహాలు ఉన్నాయి సోపులు ఉన్నాయి ఎన్ని రకాలుగా అంటే చెప్పడం కుదరదు ఈ కలబందలో అనేక రకాలు కూడా ఉంది మీరు చూస్తున్న ఈ ఈ పచ్చది తెల్లది నల్లది ఎరుపుది కూడా ఉంది కానీ ఈరోజు మనకి ఈ చెట్టు మాత్రమే కనిపిస్తుంది మిగిలిన కలర్ అయిన చెట్లను చూడాలంటే కొంచెం సాధనం చేయాల్సి ఉంటుంది ఈ చెట్టు అడవిల్లోనూ పొలాల్లోనూ రోడ్ల పక్కల్లోనూ ఎటువంటి స్థలాల్లోనైనా ఎటువంటి స్థితిని అయినా తట్టుకొని బ్రతకగలిగే చెట్టు ఇది మిత్రులారా ఇంకా చెప్పాలనుకుంటే ఏసవి కాలంలో ఈ యొక్క ఈ చెట్టు మట్టల నుంచి గుజ్జును తీసి వాటిని జ్యూస్గా కూడా తయారు చేసుకొని తీసుకుంటారు ఇది మనకి పట్టణాల్లోనూ పల్లెల్లోనూ కూడా విరివిగా దొరుకుతుంది దీనిని సొంతము కూడా చాలామంది చేసుకుంటారు ఆయుర్వేదానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ యొక్క కలబందుల నుంచి ఔషధమును ఎలా తయారు చేసుకోవాలో వాళ్ళు వివరంగా తెలిపే ఉన్నారు ఇంకానో ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ఈ కలబంద గురించి చెప్పే ఉన్నారు మిత్రులరా ఈ వైద్య విషయం నందు ఎన్నో రకాలుగా ఈ యొక్క కలబంద ఈరోజు ఉపయోగపడతా ఉందని మీకు తెలిసే ఉంది మిత్రులరా వాటికి కాకుండా నేను ఒక విషయాన్ని మీతో చెప్ చెప్పదలుచుకున్నాను మిత్తులర ఈ చెట్టు ఈరోజు అంతరించిపోతున్నది ఒక పక్క బలి అయిపోతుందని నేను అనుకుంటున్నాను ఈ యొక్క కలబందలను వైద్య విషయం మందు మాత్రమే కాకుండా మాంత్రిక విషయంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు ఈరోజు పల్లెల్లోనూ పట్టణాల్లోనూ మనం రోడ్డు ప్రక్కలలో అంటే ఇంటి గుమ్మమునందు ఏదైనా షాపులు అంగిళ్ళు హోటల్స్ పైన దాళబందరానికి ముందు వేలాడుతూ ఉంటాయి మిత్రులరా ఈ చెట్టును తలకిందులుగా వేలాడి తీస్తారు ఈ చెట్టును మన ఇంటి ముందు దీనిని తలకిందులుగా వేలాడి తీసి కడితే మనకు తగలపోయే దోషాలు చెడులు కూడా ఈ చెట్టుకు చెట్టు వలన తొలగిపోతుందని మన ఇండియన్స్ అంటే మన దేశ ప్రజలు నమ్ముతారు మిత్రులరా నాకు తెలిసినంతవరకు ఈ భారతదేశంలో మంచి సంస్కృతి ఉంది మన భారతదేశానికి మించిన సంస్కృతి సంప్రదాయాలు ఎక్కడా లేదని నేను బలంగా నమ్ముతున్నాను ఈరోజు మిత్రులారా మీకు కొన్ని శక్తులు ఉన్నాయి మీరు ఎవరికైనా ఏమైనా బాగా చేయగలుగుతారు అని మీరు అనుకున్నట్లయితే ఎవరికైనా మీరు మేలు చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని తలకిందలుగా కిందలుగా వేలాడి తీసి మాకు మేలు చేయంటే మీరు మేలు చేస్తారా ఈరోజు ఈ చెట్టు వలన అలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే వీటిని మీ ఇంటి ముందు గుమ్మములో రెండు వైపుల కుండీలలో పెంచుకోండి లేదా మేడ పైన పెంచండి అంతేగాని ఈ చెట్టును తలకిందులుగా వేలాడదీసి అది తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి అది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటే మీకు మేలు జరుగుతుందా ఈరోజు ఎన్నో శాస్త్రవేత్తలు మనకి చెట్లు కూడా ప్రాణాలు ఉన్నాయనేసి సైంటిస్ట్ ప్రకారం కూడా నిర్మిస్తున్నారు మిత్రులరా చెట్లు కూడా మాట్లాడతాయి చెట్లు కూడా ఉంటాయి అనేసి మనం చదువుకున్న వాళ్ళంతా తెలుసుకునే ఉంటారు మిత్రులారా నేను ఒక అనుభవమైన ఒక విషయం చెప్తాను అది పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఆవులు మేకలు మేపే వాళ్ళకి విషయం తెలుస్తుంది అడవికి వెళ్ళేటప్పుడు మన మేకలను తోలుకొని పోయినట్లయితే ఈ చెట్టులో నాలుగు ఆకులు ఆ చెట్టులో నాలుగు ఆకులు తింటూ ఉంటాయి మిత్రులారా ఆవులు కూడా అంతే ఎంత ఆకున్నానో నిలబడే మేవు ఎందుకంటే ఈ చెట్టును మేసేటప్పుడు ఈ చెట్టు పక్క చెట్టుకి సాంకేతికం పంపిస్తుంది కనుక ఆ చెట్టు యొక్క ఆకులు చేదుగాను ఈ యొక్క మేకలు జీవరాశి తినడానికి అనుకూలంగా లేకుండా మారిపోతాయి మిత్రులారా అందుకే అవి నిలబడి ఒకే స్థలంలో ఆ ఆకులను తీసుకోవు కాబట్టి చెట్టు కూడా ప్రాణం అన్నది మనం నమ్మవలసిన విషయం ఉంది నేను చాలా ప్రాంతాల్లో చూస్తున్నాను ఈ చెట్లు నేను చూస్తున్నాను కానీ చాలామంది మిత్రులు వీటిని కుండీలలో పెట్టి బాగా జాగ్రత్తగా కాపాడుతున్నారు కానీ చాలా ప్రాంతాలలో అయితే తలకిందులుగా వేలాడుతూ అది బతకడానికి అది పడే బాధను చూస్తా ఉంటే నేను ఏం చేయాలో అర్థం కాకుండా పోతా ఉంది ఆలోచన చేయగలరని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మిత్రులరా ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది ఒక దట్టమైన అడవిలో ఉన్న చెట్లు ఇంకా ఇవి అడవి కాలినప్పుడు చెట్లు కూడా కాలి అంతరించిపోతున్నాయి కాబట్టి మనం అడవిల్ని కాల్చకూడదు మంట వేయకూడదని కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి ఈ చెట్లు మనం ఈరోజు కూడా మన ఇంటి ముందర గోమముల వేలాడి తిరిగి కంటే వీటిని ప్రశాంతంగా మనం జీవింప చేస్తేనే మనకి కావలసినటువంటి ఇవి మనకు మేలు చేస్తాయనే విషయాన్ని నమ్మాలని కోరుకుంటున్నాను మిత్రులరా వీటిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి అనేక రకాలుగా దీనిని తయారు చేసుకోనవచ్చును మీరు దీనికి సంబంధించి ఏదైనా అంటే విషయం తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఈరోజు చెట్టును బలైపోతున్నా అనే విషయాన్ని తెలియచేయడానికి నేను వీడియో చేస్తున్నాను మిత్రులారా కొన్ని మంది మిత్రులు మీరు ఎక్కడో అడవిలో ఉన్న చెట్లు మూలికలు చూపిస్తారు అవి మాకు తెలియదు మేము అడిగి వెళ్ళన కూడా లేము వాటిని తెలుసుకున్నంత మాత్రానికి మాకు ప్రయోజనం ఏంది అందరికీ అందుబాటులో మాకు కొంచెం ప్రయత్నిస్తే దొరికే విధంగా వాటికి సంబంధించిన విషయాలు తెలప తెలియజేయమని అడిగినారు కనుక నేను కొన్ని రోజులు అందరికీ అందుబాటులో ఉన్న యొక్క మూలికలను నేను తెలియచేస్తాను మిత్రులారా ఈ చెట్టు సిగరాకు చెట్టు అంటారు ఒక మిత్రుడు అడిగాడు సిగరాకు చెట్టు ఏ విధంగా ఉంటుందనేసి మిత్రులరా పక్కనే ఒక తీగ ఒకటి ఉంది ఈ ప్రాంతంలో ఈ తీగను థియేటర్ తీగ అంటాము కొన్ని మంది కట్టు తీగ అని కూడా అంటారు మిత్రులరా ఈ యొక్క తీగ చెట్టు గురించి ఒక రెండు విషయాలు చెప్తాను ముఖ్యంగా పైల్స్ ఉన్న వాళ్ళకి పైల్స్ అవి మొలలు రక్త మొలలు కానివ్వండి ఏ మొలలు కానివ్వండి మీరు సొంతము కూడా కొన్ని మంది చాలామంది అలాంటివి ఉంటే కూడా ఇతరులకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ చెట్టును గుర్తించండి ఇలాంటి లేత ఇగులను తీసుకోండి వీటిని బాగా నూరి అముదముతో కలిపి నెల్లికాయ పరిమాణంలో పరగడుపున మజ్జిగ నందు నెల్లికాయ పరిమాణంలో తీసుకుంటే మూడు రోజులు కానీ లేదా నాలుగు రోజులు కానీ తీసుకుంటే రక్త మొలలు లేక వేరే రకమైన మొలలు కూడా నివారిస్తుంది మిత్రులారా దీని యొక్క చెట్టు వేరును కూడా అలా తీసుకోనవచ్చు ఇంకాను ఈ చెట్టు యొక్క తీగ అంటే లావుగా ఉన్న తీగే ఇంకా కూడా లావుగా ఉంటాయి తీగలు ఈ తీగను కాలిన గాయాలకు ఉపయోగించవచ్చు ఏ విధంగా అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలను దీనిని ఆ రంగులా కట్ చేసి దీన్ని మనం ఒక పక్క నోట్లో పెట్టి ఊదినట్లయితే ఇక్కడ ఒక బురుగు లాంటి ఒక పదార్థం వస్తుంది ఆ యొక్క జిగురు లాంటి పదార్థమును మనం కాలిన గాయాలకి వేస్తే త్వరగా మానిపోతుంది మిత్రులారా ఇది ఆన్లైన్లోనూ ఎక్కడనో మీకు తెలియ ఉండదు ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నాను మిత్రులారా ఈ చెట్టును తంగేడి చెట్టు అంటారు మా ప్రాంతంలో ఈ తంగేడి చెట్టు కూడా పువ్వులు సంక్రాంతికి పండగలలో ఈ గొబ్బీలు పువ్వులు వాటితో కలిపి వీటిని పండగలలో ఉపయోగిస్తూ ఉంటారు ఈ యొక్క తంగేడు చెట్టులో కొన్ని దేశాలలో వేప చెట్టుని ఏ విధముగా అయితే మనము ఉపయోగిస్తామో అలా ఒక దేవతగా పూజించి వీటిలో మంత్రాలు కూడా వేస్తారు ఇంకా దీనిలో మిత్రులారా దో చూడండి దీంట్లో లేత విగురు అంటే ఎంతటి వేడి వలన అంటే చికెన్లు మటన్లు అల్కహాలు ఇలాంటివి సేవించడం వలన కొన్ని మందికి మికిలి వేడి కలిగి వారికి జీర్ణ వ్యవస్థ నందు చాలా ప్రాబ్లం కలిగినప్పుడు ఈ యొక్క పచ్చి ఇగురులను తీసుకొని వీటిని శుభ్రం చేసి అట్లే నవిలి కూడా తినవచ్చును మనం తాకుని తీసుకుంటే చాలా మిత్రులారా వెంటనే మీకు వేడి వలన కలిగిన సమస్య నుంచి మీరు రిలీఫ్ అవ్వచ్చును ఇంకా ఈ తంగేడు పట్ట ఈ తంగేడు యొక్క పట్ట నుంచి కూడా కొన్ని మెడిసిన్ చేస్తారు తంగేడు చెట్టు నుంచి కూడా జిగురుని తీస్తారు ఈ తంగేడు చెట్టు యొక్క పూలను కూడా పాలలో కాంచి తాగినట్లయితే కలర్ రావాలన్న వాళ్ళకి కూడా కలర్ వస్తారు ఇంకా షొగరు ఇలాంటి ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకొని వచ్చును ఈ తంగేడు చెట్టులో కూడా అనేక రకాలు ఉన్నాయి నేల తంగేడు మీరు చూస్తున్నది చీమ తంగేడు ఇంకా కూడా ఉంది మిత్రులారా నేను నేల తంగేడు చెట్టు గురించి కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా భగవంతుడు మన కోసం సృష్టించిన ఈ విశ్వంలో ప్రతిదీ మనకు మంచిగానే అంటే మనకు ఉపయోగపడే విధముగానే ఆయన కలగ చేసినారు కాబట్టి మనం చూసే కోణమును బట్టి మనకి మంచిగాను చెడుగాను మనకు ఉపయోగపడతాయి కనుక మనం చెట్లను చెట్లలో ఉన్న సంపదను మనం రక్షించుకోవాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను మిత్రులారా ముఖ్యముగా నేను చదివిన గ్రంథాలలో మాంత్రిక సంబంధించినటువంటి మరణ మంత్రానికి సంబంధించి కూడా నేను ఉన్నాను అందులో చెప్పినటువంటి రహస్యాలు ఏమిరంటే మనుషులు చంపినా కూడా పాపం తక్కువే కానీ చెట్టులు చంపిన వానికి ఎన్నో రేట్లు ఎక్కువ అని నేను చదువున్నాను మిత్రులరా కనుక దయ అందరూ ఆలోచించాలని మిమ్మల్ని నా మనస్ఫూర్తి కోరుతున్నాను అందరికీ నమస్కారం